ముందుగా సంక్షిప్త సమాచారం. నెల్లూరు జిల్లాలోని కరవు పీడిత ప్రాంతాల్లో కేంద్ర బృంద సభ్యులు పర్యటించారు. జిల్లాలోని వరికుంటపాడు మండలంలోని రామాపురం, దుత్తలూరు మండలంలోని మందలనాయుడుపల్లి తదితర గ్రామాల్లో ఎండిపోయిన చెరువులు, బత్తాయి, నిమ్మ తోటలను పరిశీలించారు. ఎండిపోయిన పంటల వివరాలను వెంటనే ఇవ్వాలని జిల్లా కలెక్టర్ను కోరారు. అనంతరం రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తాగు సాగునీటికి చాలా ఇబ్బందులు పడుతున్నామని వారు తెలియజేశారు. మేము చూసాం, కొన్ని వాటర్ ట్యాంకులు ఎండిపోయి ఉన్నాయి, తర్వాత బత్తాయి తోటలు ఎండిపోయి ఉన్నాయి, తర్వాత పశువులకు మేము గ్రాసులు తగ్గలేదని, కొన్ని విలేజెస్ అయితే వాటర్ ప్రాబ్లం కూడా ఉందని చెప్పారు. నేను కలెక్టర్ గారిని ఇప్పుడే అడిగాను, వాటర్ ప్రాబ్లం ఎక్కడైతే ఉందో, డ్రింకింగ్ వాటర్ లేని విలేజెస్ కి మీరు ఏమైనా వాటర్ సప్లై చేస్తున్నారో అడిగితే మేము స్టార్ట్ చేసాం కొన్ని విలేజెస్ లో అని చెప్పారు. ఖచ్చితంగా మీ బాధల్ని, మేము చూసినటువంటి పరిస్థితిని వాస్తవతని ఖచ్చితంగా మా రిపోర్ట్ లో ఇచ్చి సాధ్యమైనంత వరకు చాలా సహాయం మీకు జరిగినట్లుగా. గుంటూరు జిల్లా తెనాలి మార్కెట్ యార్డులో ఎడ్ల బల ప్రదర్శన పోటీలు సందడిగా సాగుతున్నాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన ఒంగోలు జాతి గిత్తలు ప్రదర్శనలో పాల్గొంటున్నాయి. ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ బల ప్రదర్శన పోటీలకు రైతులు, సందర్శకులు పెద్ద ఎత్తున తరలి వస్తున్నారు. దూరాపారాన్ని లెక్క చేయకుండా ఔత్సాహిక రైతులు తమ ఎడ్లను తీసుకొచ్చి శక్తి సామర్థ్యాలను ప్రదర్శిస్తున్నారు. ఒంగోలు జాతి ఎద్దులను పరిరక్షించడమే లక్ష్యంగా ఏటా పోటీలు నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు వెల్లడించారు. గుంటూరు జిల్లా తెనాలి మండలం అంగళకుదురులో ఆలపాటి శివరామకృష్ణయ్య మెమోరియల్ ట్రస్ట్ ఏటా నిర్వహించే ఎడ్ల పోటీలను ఈసారి తెనాలిలో నిర్వహిస్తున్నారు. వివిధ అంశాల వారీగా ఎడ్ల జతలను విభజించి ప్రదర్శనలు జరుపుతున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఒంగోలు జాతి ఆవులను పోషిస్తున్న రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొంటున్నారు. రకరకాల వయసు కలిగిన కండలు తిరిగిన ఎద్దులు సత్తా చాటుతున్నాయి. భారీ బండను అవలీలగా లాగుతూ సందర్శకులను ఆకట్టుకుంటున్నాయి. ఇటీవల పోటీలు ప్రారంభించిన మంత్రి ప్రత్తిపాటి, అతిథులుగా హాజరైన స్పీకర్ కోడెల శివప్రసాదరావు, మంత్రులు అయ్యన్న పాత్రుడు, కెఈ కృష్ణమూర్తి రైతులు, సందర్శకులను ఉత్సాహపరిచారు. పాడి పంట అభివృద్ధికి ఇలాంటి కార్యక్రమాలు దోహదపడతాయని వారంతా అభిప్రాయం వ్యక్తం చేశారు. మరి వ్యవసాయం ఒకప్పుడు చాలా గౌరవంగా ఉన్నటువంటి వృత్తి, ఇప్పుడు వ్యవసాయదారులను చెప్పుకోవాలంటే కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నాయి. 70 మంది ఆధారపడే రైతులు ఈరోజు చూస్తే 192 మంది అప్పులు ఉన్నారు. 192 మంది సంతోషంగా ఉత్సాహంగా వ్యవసాయం చేయాలి. ఏదో మొక్కుపడిగా సంప్రదాయంగా మా నాన్న చేశాడు, మా తాత చేశాడు, ఆరోగ్య ఇప్పుడు చేద్దాం అని కాకుండా ఉత్సాహంగా రాబోసారి వ్యవసాయం చేసే రోజులు రావాలని నేను కోరుకుంటున్నాను. పొలం పిలుస్తున్న కార్యక్రమంలో చక్కటి వాతావరణం కల్పించి మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రైతులే ఎన్ఎం చేయాలనేటువంటి ఆ సాధన మరి ధృవీకరించడానికి చేస్తున్న ఏర్పాట్లకి చాలా ఆమోదంగా ఉంది. రైతు నష్టపోకూడదు, రైతు వ్యవసాయం లాభసాటిగా ఉండాలి. లాభసాటిగా ఉండాలంటే నూతన టెక్నాలజీ కావాలి, అక్కడ సాయిల్ టెస్ట్ చేసుకోవాలి, ఏ పంట చేసుకుంటూ తీసుకోవాలి. ఒంగోలు జాతి కనుమరుగవుతున్న తరుణంలో వాటిని పరిరక్షించాలనే ఉద్దేశంతోనే ప్రదర్శనలు నిర్వహిస్తున్నట్లు శాసనసభ్యుడు ఆలపాటి రాజా చెప్పారు. ప్రస్తుతం ఒంగోలు జాతి పెంపకం భారంగా మారినా జాతి సంరక్షణ ఆవశ్యకతను దృష్టిలో పెట్టుకుని రైతులను ప్రోత్సహించడానికి పోటీలు ఉపకరిస్తాయన్నారు. రాజసానికి చిహ్నమైన ఒంగోలు ఎద్దులను భావితరాలకు అందించడానికి ఇలాంటి పోటీలు సహకరిస్తాయని శాసనసభ్యుడు నక్కా ఆనందబాబు అన్నారు. ప్రపంచంలో ఇంత అందమైన జాతి ఎక్కడ కూడా లేని జాతి ఒంగోలు జాతి. అలాంటి ఒంగోలు జాతి ఈ రోజున దీనికి ఆదరణ లేకపోయినట్లయితే, దీన్ని ఉత్సాహం పరచపోయినట్లయితే, దీన్ని అభివృద్ధి చేయలే పరిస్థితి ఉంటే ఈ రోజున తగ్గిపోతూ ఉంటుంది. అందుకే ఇదే కాకుండా ఇప్పుడు ఈ సేంద్రియ వ్యవసాయ విధానానికి ఈ ఆవులు యొక్క ఏదైతే పేడ కానీ లేకపోతే మూత్రం కానీ ఏ రకంగా ఉపయోగపడుతుంది, దాని ద్వారా పంచకావ్య ఎట్లా తయారు చేస్తారు, ఇట్లన్నింటిని కూడా ప్రదర్శన. ముఖ్యంగా పశు ప్రదర్శన, ఒంగోలు జాతి పశు ప్రదర్శన, ఇటువంటి కార్యక్రమాల వల్ల అంతరించిపోతున్నటువంటి పశు సంపద పెంపొందించుకోవడానికి ఎంతో ఉపయుక్తంగా ఉండబోతా ఉంది. అదేవిధంగా మన ప్రాంతంలో ఉన్నటువంటి రైతాంగం సాయంత్రం పూట మరి ఉల్లాసంగా ఉత్సాహంగా కొంచెంసేపు సేద తీయడానికి కానీ మానసిక ఉల్లాసం పొందడానికి కూడా ఇటువంటి కార్యక్రమాలు, ఇటువంటి పోటీలు మంచిగా అన్నింటికీ ఉపయోగపడతాయని చెప్పి నేను భావిస్తా ఉన్నాను. రెండు రాష్ట్రాల రైతులు ముందుకొచ్చి ఉత్సాహంగా పాల్గొనడం సంతోషంగా ఉందని మాజీ మంత్రి డికే అరుణ అన్నారు. అటు పోటీలు తమకెంతో స్ఫూర్తినిచ్చాయని రైతులు చెప్పారు. దాంట్లో పెద్ద ఎత్తున రైతులకు కూడా ఇది ప్రోత్సాహకరంగా ఉండడం, చాలా మంది ఈ దీంట్లో ఉత్సాహంగా ముందుకొచ్చి ఈ ఒంగోలు
జాతి వృషభరాజాలను పెంచు అంటే ఇప్పుడు మళ్ళీ కొత్తగా నూతనంగా పాత కాలంలో ఏ విధంగా అయితే వీటిపైన శ్రద్ధతో ఉండి ఆనాడు మరి పెద్ద ఎత్తున పోషించేవారో ఈ రోజు కూడా పెద్ద ఎత్తున మరి ఆ పాత కాలంలో ఉన్నటువంటి వాటిని వీటి కాపాడుకోవడానికి చాలా మంది పెద్దలు ముందుకు వస్తున్నారు అంటే పూర్వ వైభవాన్ని ఈ రోజు తీసుకొస్తున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాలు నిర్వహించడం ఒక చక్కటి కార్యక్రమంలో పాల్గొనే అవకాశం దొరికినందుకు నేను కూడా చాలా సంతోషంగా ఉన్నాను మా తాతల టాంకా నుంచి వందన 20 సంవత్సరాలు ఎద్దులు పెట్టాము ఒక ఈ పోస్టులుగా గుర్తుంటాం 20 సంవత్సరాలు ఎద్దుల పోటీ లేకపోతే ఈ జంతువులు మేపరండి రైతు అనేవాడు ఇప్పుడు ఎద్దుని 110 గుణకొత్తి బావలు అవుతుందని 5 లక్షలు కడుగుతున్నారు ఇప్పుడు నా 4 లక్షల లాభం వచ్చిందని ఆ దాస్తో మేపుతాము అవి మాకు కూడా బాగా పేరు తెస్తున్నాయి ఎద్దుల పని ఉంటే నేను 100 కిలోమీటర్ల కూడా 20 సంవత్సరాల నుంచి పోయి చూసి వచ్చేవాడిని ఇటు పొద్దున్నే 2 లీటర్లు పాలు పోస్తాం రోజుకు 2 కేజీలు ఎద్దు కేజీ గడికి ముత్తుకొద్దురు పెడతాం 2 లీటర్లు కొబ్బరి నీళ్ళు పోస్తాం ఎద్దుకి వీటికి 2 పూట్లు కడుగుతాం ఎద్దులు పెంపకం వల్ల రైతుకి ఆనందం ఉంది దానివల్ల ఈ పందాల వల్ల కూడా ఎక్కడెక్కడి నుంచో ఉత్సాహవంతులు మొత్తం ఇక్కడికి వచ్చి ఈ పందాలు చూడటానికి అవకాశం ఉంది ఈ వీటిని పెంచితే పలాన రైతు ఇట్లా పెంచాడు పలాన పందెం కొట్టింది మనం కూడా పెంచుదాం ఆలోచన వచ్చి పశువుల్ని బాగా మేపడానికి అవకాశం ఉంది